కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఇక వర్తక వ్యాపార వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను పూర్తిగా ఆపేశాయి, లాక్డౌన్ ను సహకరిస్తున్నాయి. ఇక మరోవైపు పోలీసు సిబ్బంది లాక్డౌన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ ప్రజలు లాక్డౌన్ ను సహకరించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఇక కల్లూరు మండల కేంద్రంలో కల్లూరు ఏసీపీ వెంకటేష్ లాక్డౌన్ ను పరిశీలించారు. వ్యాపారస్తులు అందరూ లాక్డౌన్ నిబంధనలు పాటించాలని కోరారు. ఇంకా పాటించని వారిపై డిస్టార్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. పెనుపల్లి మండలం ముత్తుగూడెం గ్రామంలో అంతర్రాష్ట్ర పోలీస్ చెక్పోస్ట్ ను పరిశీలించారు. సంబంధించిన ఉండే డ్యూటీస్ ఉంటాయో వాళ్ళకి కాకుండా సాధారణ ప్రజలు ఎవరు దయచేసి రోడ్ల మీదకి రావద్దు. ఈ గవర్నమెంట్ ఉత్తర్వులను అందరూ పాటించాలి. మేము కూడా మనకు అంతర్రాష్ట్ర బార్డర్ ఉంది కాబట్టి అందరికీ అవేర్నెస్ కల్పించాం, ముందుగానే చెప్పాం, ముందు రోజు నుంచి అవేర్నెస్ కల్పించాం. దయచేసి 10 తర్వాత ఎవరు రావద్దండి. ఏదైనా మీకు ఇబ్బందికర ఇష్యూస్ ఉంటే మాకు తెలియపరచండి. మీ రెవెన్యూ సంబంధించినది కానీ మీ గ్రామ పంచాయతీలతో సంబంధించింది కానీ వాళ్ళతో మేము మీకు ఏమైనా కష్టాలు ఉంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. అనవసరంగా రోడ్ల మీదకి రావద్దు, వచ్చి మన ఏరియాను కరోనా ప్రాంతంగా చేయొద్దని చెప్పి వేడుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనకు రెండు చెక్పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ కల్లూరు సైడ్ ఉన్న ఈ చెక్పోస్ట్ను క్లోజ్ చేస్తున్నాం. ఏదైనా ప్రాబ్లం మనకు ఏదైనా వేలు ఉంటే ఇప్పుడు నేషనల్ హైవే ఉంది కాబట్టి ఆ వేనే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్గా చేస్తున్నాం. మనకు ఆంధ్ర చెక్పోస్ట్ పెట్టారు, తర్వాత మన చెక్పోస్ట్ కూడా ఓపెన్ చేశాం. కఠినంగా ఎవరిని రానియకుండా చూస్తాం. అలాగే అందరూ కరోనా నియమాలను పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.